సత్యం గారు, అంటే ఓవరాల్గా హర్యానాలో వేగంగా మనకు ఫలితాలు మారుతున్నాయి, కానీ నిన్నటి వరకు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ కూటమికి అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చినాయి. కాంగ్రెస్ కూటమి ఓన్గా ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సరే, జమ్మూ కాశ్మీర్లో కూటమికి ఇచ్చినాయి అంచనాలు, అంచనాలకు తగ్గట్టుగా వస్తున్నాయి. కానీ హర్యానాలో ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులన్నాయి మన ఏపీలో లాగా. ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది శాంపిల్ సెలక్షన్స్ ఎంత తీసుకున్నారు, తర్వాత ఎన్యూమరేటర్స్ ఎంత న్యూట్రల్గా వ్యవహరించారు, తర్వాత ప్రజల్ని ఏ వర్గం ప్రజల్ని అడిగిర్రు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడో ఒకప్పుడు నిజమైతే తప్ప అన్నిసార్లు నిజమయ్యేటువంటి అవకాశం లేదు. రెండవది, వాళ్ళు అనుకున్న సీట్లు 52 మినిమం, మ్యాక్సిమం 55 అన్నారు అనుకోండి. ఇప్పుడు 49-52 దగ్గర ఉంది కదా అనుకుంటారు, అయితే కాంగ్రెస్ 39-52-10 కదా అనుకుంటారు. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకున్నటువంటి నెట్వర్క్, వాళ్ళ ఎన్యూమరేటర్స్, న్యూట్రాలిటీ, ఇప్పుడు రీసెర్చ్ పద్ధతులు 2-3 ఉంటాయి. అబ్జర్వేషన్ తోటి ఎస్టిమేషన్ వేసేది ఉంటుంది, అంటే వాళ్ళు పెట్టుకున్న ముచ్చట్లు వాళ్ళ మూమెంట్ని బట్టి వేసేది ఉంటుంది. ఒకటి క్వశ్చనేర్ మెథడ్ ఉంటుంది, అడిగి తెలుసుకునే మెథడ్ ఉంటుంది. రెండు, అబ్జర్వేషన్ మెథడ్ ఉంటుంది. మూడోది ఇన్వెస్టిగేటివ్ మెథడ్ ఉంటుంది, క్వశ్చనేర్ వాళ్ళ చేతికి ఇచ్చి అభిప్రాయం రాసి ఇవ్వండి అని చెప్పేసి అనేది ఉంటుంది. కాబట్టి ఏ పద్ధతులు అనుసరించారు, ఎవరు దీన్ని సర్వే చేశారు, ఎంతమంది శాంపుల్ని తీసుకున్నారు, సోషల్ సైన్స్ రీసెర్చ్లో 10% శాంపుల్ తీసుకుంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అనేది ఒక ఇండికేషన్ ఉంది మొదటి నుంచి. అంటే 100 మంది ఉంటే 10 మందిని సర్వే చేయాలి, 100,000 మంది ఉంటే 10,000 మందిని సర్వే చేయాలి, 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది సర్వే చేయాలి. అట్లా 10% సర్వే చేస్తే సైంటిఫిక్గా దగ్గరగా ఉండే అవకాశం ఉంది, సైంటిఫిక్గా ఉండే అవకాశం ఉన్నది. ఎప్పటి నుంచి సోషల్ సైన్స్ పెట్టుకున్నటువంటి ఒక మెజర్మెంట్. ఈ సంస్థలు ఎంతమంది సర్వే చేశారు, ఎట్లా సర్వే చేశారు, ఇటువంటి అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ ఎగ్జిట్ పోల్స్లో. కాబట్టి వాటి ఆధారంగా అవి నిజమయ్యే అవకాశం లేదా కొంత దూరం జరిగేటువంటి అవకాశం ఉంది. రెండవది, వీళ్ళు సర్వే చేసినప్పుడు 10 రోజుల కిందనో 8 రోజుల కిందనో లేదా పోలింగ్ అయిపోయినాక చేసేటువంటి సర్వేలలో ప్రజాభిప్రాయం ఒక్కొక్కసారి భిన్నంగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్, అధికారంలో ఉన్న గవర్నమెంట్కి భయపడి ఒక విధంగా చెప్పే అవకాశం ఉంది, గెలిస్తే మనకు వెల్ఫేర్ యాక్టివిటీస్ వస్తాయని చెప్పేటువంటి ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ప్రజల్ని. అందుకని వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యి సైంటిఫిక్ చెప్తాం అన్నటువంటిది ఒక్కటి రెండు సంస్థలు చెప్పగలిగితే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. అన్ని సంస్థలు కూడా 100-120 రావచ్చు అంటే ఒక సంస్థ మాత్రం 160 వస్తాయని చెప్తే నవ్వారు రాజకీయ నాయకులు, యానలిస్టులు అందరూ కూడా నవ్వారు, వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అని. కానీ వచ్చాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి తీసుకునేటువంటి శాంపుల్ సెలక్షన్, ఇన్వెస్టిగేషన్ మెథడ్స్, తర్వాత ఇన్వెస్టిగేటర్స్, తర్వాత వాళ్ళ మోటివేషన్, వాళ్ళ న్యూట్రాలిటీ, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి. వాటిని బట్టి కానీ అంచనా వేయలేము. ఇలా అన్ని కరెక్టే పాటించినప్పటికీ కూడా ప్రజలు కూడా ఓపెన్గా చెప్తారా, లేకపోతే ఏమైనా కొద్దిగా హైడింగ్ సీక్రెట్లు ఉంచుకొని చెప్తారా అనేటువంటిది కూడా చూస్తాం మనం. కాబట్టి ఇటువంటి అన్ని అంచనా వేసి కరెక్ట్ అయ్యేటువంటి కాస్త తక్కువే ఉంటుంటాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్థ తప్ప ఏది కరెక్ట్ చెప్పలేదు. కాబట్టి ఇవాళ హర్యానాలో మినిమం 50 వస్తాయని అన్ని సంస్థలు చెప్పినాయి, కానీ ఒక 10 తగ్గినాయి. కాంగ్రెస్కి ఇప్పుడు 39 అంటున్నారు కదా, కాబట్టి 10-11 తగ్గాయి. బీజేపీ అనుకున్న దానికన్నా ఓ 10 పెరిగాయి, ఇటు తాటు అటు తిట్టు టిల్ట్ అయ్యింది. రైట్, కోటేశ్వరరావు గారు, నిజంగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద, ఎగ్జిట్ ఈ సర్వే సంస్థల అంచనాల మీద మరొకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మనము లోగడ ఏపీ చూసినాం, తెలంగాణ చూసినాం, ఏపీలో కూడా రకరకాల సంస్థలు, రకరకాల ఒకరు కూటమి వస్తుందన్నారు, ఇంకొకరు జగన్ వస్తున్నారు, తెలంగాణ కూడా కాంగ్రెస్ సర్కార్ ఇండిపెండెంట్గా ఓన్గా ఫామ్ చేస్తుందన్నారు, ఇంకొకరు అయితే హంగ్ అన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ అన్నారు. కానీ అలా నిన్న మొన్న ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్కి 50+ వస్తాయి, డెఫినెట్గా ఇండిపెండెంట్గా ఓన్గా కాంగ్రెస్ సర్కార్ ఫామ్ చేస్తుందన్నారు. కానీ హర్యానాలో చూస్తే ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు తారుమారన్నాయి, ఎందుకు ఇట్లా అయింది? మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ కానీ లేదా పోల్ సర్వేలు కానీ శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగడం లేదనేది నా మొదటి నుంచి నా అభిప్రాయం. అందుకనే వాటిని ఆధారపడి గెలుస్తుంది లేదా ఓడిపోతుందని మనం ఎక్కడ చెప్పలేము. ఈవెన్ కొన్ని సందర్భాల్లో అమెరికాలో జరిపినటువంటి పోల్స్లో కూడా చాలా సందర్భాల్లో అక్కడ వాస్తవం అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా బోల్తాపడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఐరోపాలో కూడా, అంటే ఆ సమాజాలన్నీ కూడా
ఎవరు పార్టీ ఎవరు అధికారంలోకి ఉన్నా గానీ ఓపెన్ గా నేను ఎస్ నేను వ్యతిరేకిస్తున్నాను లేదా నేను అనుకూలిస్తున్నాను అని బహిరంగంగా చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఆ సమాజాలు ఉన్నాయి. కొండచర గారు అంటే ఒక్క సంస్థ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, ఈవెన్ వాళ్ళ పార్టీలు కూడా. ఎస్, అందుకనే అంటే అంతకు ముందు వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి చేసినటువంటి విశ్లేషణలు లేదా సాధారణంగా యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీలో వచ్చినటువంటి లుకలకలు ఇవన్నీ వీటన్నిటిని వేసుకొని ఒక అంచనంగా వేశారు అనేటువంటి దానికి రావాలి తప్ప నిజానికి మరి శాస్త్రం ఏమైతే ఎందుకని దెబ్బతిన్నాయి అనేటువంటి సమస్య. అదేవిధంగా వివిధ ఎన్నికల్లో మనం చూసినప్పుడు ఒక పోల్ సర్వే సంస్థ చేసినటువంటి దానికి ఇంకొక పోల్ సర్వే సంస్థ చేసినటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. ఎక్కడైనా అందరూ ఒకే విధమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు చేస్తే అరశాతమో ఒక శాతమో తేడా ఉంటుంది తప్ప మొత్తం ఒకటైతే పూర్తిగా అధికారానికి వస్తుందని అధికారానికి రాదని. ఇప్పుడు ఈ హర్యానాలో కూడా ఒకటి రెండు సంస్థలు నేను నిన్న చూశాను బీజేపీకి 70% 70 సీట్ల దాకా వస్తాయని చెప్పినటువంటివి కూడా ఉన్నాయి. ఎక్కువ సంస్థలు కాంగ్రెస్ కి 50-55 అని చెప్పి చెప్పినప్పటికీ ఒకటి రెండు సంస్థలు బీజేపీకి 70 సీట్ల దాకా వస్తాయి చెప్పినటువంటి కొన్ని స్థానికంగా ఉన్నటువంటి ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఎట్లాగైతే జరిగిందో ఇక్కడ కూడా అటువంటిది ఏమన్నా జరగటానికి అవకాశం లేదు. కానీ ఎందుకంటే నెక్ టు నెక్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్రెండ్ ఈ టైం వరకు ఉన్నటువంటి ట్రెండ్ చూసినప్పుడు ఇదే నెక్ టు నెక్ వెనక ముందు పైకి కిందికి ఈ విధమైనటువంటి ట్రెండ్ మాత్రమే ఉంటుంది తప్ప అబ్సల్యూట్ గా వాళ్ళు చెప్పుకునేట్టుగా 70 సీట్లు లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగా కాంగ్రెస్ కి 55 సీట్లు అబ్సల్యూట్ గా వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. నా అభిప్రాయం ప్రకారం ఇప్పటికీ కూడా హంగ్ ఏర్పడేటువంటి దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నేను భావిస్తున్నాను. రైట్, ఒక్క నిమిషం అట్నే అలానే ఉండండి. ప్రొఫెసర్ శేషి గారు వరంగల్ నుంచి వారు జనాన. శేషి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. జమ్మూ కాశ్మీర్ హర్యానా ఫలితాలు వచ్చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుంది. హర్యానాలో కూడా కాంగ్రెస్ ఇండిపెండెంట్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని మొదట అంచనాలున్నాయి. నిన్న మొన్నటి వరకు అనేక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చినాయి. తొలి 2వ రౌండ్ 3వ రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలు ఉన్నారు. కానీ ఒక్కసారిగా అంచనాలు తారుమారవుతున్నాయి, తలకిందులవుతున్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మరొకసారి హర్యానాలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దిశగా ముందుకు కదులుతుంది. ఎందుకు, ఏం జరిగింది హర్యానాలో? కాంగ్రెస్ అంచనాలు ఎందుకు తలకిందులైనాయి? బీజేపీ అంచనాలు ఎందుకు పెరిగినాయి? ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ప్రీ పోల్ సర్వేలైనా ఎగ్జిట్ పోల్ సర్వేలైనా మనకి ఒక స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజార్టీ 2/3 మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటటువంటి అంచనాలు అయితే వేశాయి. కానీ వాస్తవ ఫలితాలు 1-2 రౌండ్లు చూసే వరకు కాంగ్రెస్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో దరిదాపు 60 నియోజకవర్గాలు దాటి లీడ్లోకి వచ్చింది. కానీ తర్వాత వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టుగా కనపడుతుంది. అది కూడా కొంచెం దాటేసి భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 46 దాటి 49-48లో లీడ్ చేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. బట్ అయితే అంతిమ ఫలితం హర్యానాలో కాంగ్రెస్ కే అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకు అంటే అక్కడ రూరల్ అర్బన్ ఓటింగ్ సిస్టమ్ లో గనక మనం చూస్తే తేడా కనపడుతుంది. అర్బన్ ఏరియాస్ కొంత బీజేపీకి, రూరల్ ఏరియాస్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటింగ్ జరిగినట్లుగా మనకి కనపడుతుంది. బట్ ఏదైనా చూడాలి ఇంకా తుది ఫలితం ఎట్లుంటుంది హర్యానాలో అనేది. కానీ ఇప్పటికే కాశ్మీర్ లో స్పష్టం అయిపోయింది, కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కి స్పష్టమైన ఆధిక్యత ఉండబోతుంది అనేది. ఒకవేళ 1-2 సీట్లు అక్కడ తక్కువ అయిపోయినా గానీ పీడిపిఓ లేకపోతే రషీద్ ఇంజనీర్ కూటమి అయినటువంటి అవామీ ఇతిహాద్ పార్టీ, జమాత్ ఇస్లాం పార్టీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఇబ్బంది లేదు. కానీ హర్యానాకు వచ్చేసరికి కొంచెం అనూహ్య ఫలితాలు వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అసలు హర్యానాలో ఏం జరిగింది అనేది మనం చూస్తే ఒకవేళ కాంగ్రెస్ కి అక్కడ ప్రతికూల ఫలితం వస్తే దానికి ప్రధాన కారణం భూపీందర్ సింగ్ హుడానే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే హోల్ అండ్ సోల్ గా మొత్తం హర్యానా ఎన్నికలని తన భుజస్కంధాల పైన వేసుకొని నడిపినటువంటి వ్యక్తి జాట్ నాయకుడు భూపీందర్ సింగ్ హుడా. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 2005లోను 2009లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చాలా సీనియర్ పొలిటీషియన్. బట్ తన 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 ఓటమిగానే మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రపోజల్స్ చేసినప్పుడు కూడా దాటిని పక్కన పెట్టి తను చేశాడు. ఒక 2 వీక్నెస్లు అయితే నాకు కనపడుతున్నాయండి. ఒకటి ఏంటంటే మనకి 2024 లోక్సభ ఎన్నికలప్పుడు మీకు అక్కడ హర్యానాలో 10 లోక్సభ స్థానాలు ఉంటే
కాంగ్రెస్ పార్టీ 5 గెలిచింది, భారతీయ జనతా పార్టీ 5 గెలిచింది. కానీ ఇద్దరు సమమైన సీట్లు షేర్ చేసుకున్నప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజ్ లో రెండు పార్టీలకు 1% తేడా ఉంది. కాంగ్రెస్ ఆప్ అలయన్స్ కి 47% ఓటు ఉంటే బీజేపీకి ఒంటరిగా 46% ఓటు ఉంది. కానీ ఇక్కడ 1% ఓట్ డిఫరెన్స్ ఉంటే కాంగ్రెస్ హర్యానాలో విజయం పైన అతి ధీమాతో ఉందండి. ఖచ్చితంగా మేమే గెలుస్తామనేటటువంటి అతి ధీమాతోటి ఇండియా కూటమిలో పార్ట్నర్ గా ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నటువంటి ఆప్ తోటి ఆప్ కి 3-4% ఓటింగ్ ఉంది. ఆ 3-4% ఓటింగ్ ఉన్నటువంటి ఆప్ తోటి పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడలే. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆప్ 10 సీట్లు అడిగింది, కనీసం 6 సీట్లు ఇచ్చినా మేము అలయన్స్ లోకి వస్తామంటే కాంగ్రెస్ పార్టీ 3 సీట్లే ఆఫర్.